సరిగ్గా 2 సంవత్సరాల క్రితము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యూసుఫ్గూడలో నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక యంగ్ ఎంటర్ప్రెనర్ అక్కడ పరిచయం అయ్యాడు. అయితే ఆయన అప్పుడే సోయా బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాడు. తనకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుందా అని చెప్పి ఆ యూసుఫ్గూడ నిమ్స్ మీకు రావడం జరిగింది. నేను వీడియో షూటింగ్ తర్వాత వాళ్ళు నాకు పరిచయం చేశారు. యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగు ఎంటర్ప్రెనర్స్ నెట్వర్క్ అండ్ న్యూస్ అండ్ ఛానల్ ఉంది, నేను కలవండి మీకు ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పి నాకు పరిచయం చేశారు. చేసిన తర్వాత అడిగితే ఈయనకు తెలుగు రాదు, నా ఛానల్ ఏమో తెలుగు ఛానల్. సో నేను అన్నాను మరి తెలుగు ఎవరికన్నా వచ్చానంటే మా మేడం మా మిస్సెస్కి వచ్చండి తెలుగు, ఆమె తెలుగు చెప్తాను నేను హిందీ చెప్తాను అన్నాడు. సరే మన ఛానల్ ప్రేక్షకులకి తెలుగులో అయినా హిందీ అయినా హిందీ కొంత అర్థమవుతుంది కాబట్టి సబ్జెక్ట్ ఈయన దగ్గర బాగుంది, ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారని చెప్పి 2 ఇయర్స్ బ్యాక్ సపరేట్గా వీడియోస్ షూట్ చేసి దీంట్లో ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అలాగలా వెళ్ళి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చూసి ఈ కంటెంట్ బాగుంది, ఈ సోయా పనీర్ మీద ఎవరు చేయలేదు వీడియో ఇప్పుడు దాకా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ కంటెంట్ మాకు కావాలని చెప్పి వాళ్ళ ఛానల్లో వాళ్ళ పర్మిషన్ మా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళు పోస్ట్ చేస్తే అది వైరల్ అయింది. 70 మిలియన్ వ్యూస్, ఒక వీడియో 6 మిలియన్ వ్యూస్ అయింది. దాంతో ఈయన పాపులారిటీ దేశమంతా పాకిపోయి ప్రతి రాష్ట్రం నుంచి ఎంక్వైరీస్ రావడం మొదలుపెట్టాయి. మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి కూడా ఎంక్వైరీస్ రావడం మొదలుపెట్టాయి. దాంతో లాక్డౌన్ కూడా వచ్చింది. లాక్డౌన్ వచ్చేసరికి ట్రైన్స్ ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, చాలామంది జనాలకి రావడం ట్రైనింగ్ తీసుకోవడం వీలు కావట్లేదు. ఇలాంటప్పుడు నిన్న అడిగితే నేను ఏం చెప్పానంటే ఆన్లైన్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయను, స్టార్ట్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఇవి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్కి వస్తే అప్పుడు ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయమంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు. సో ప్రతి స్టేజ్లో అడగడం నేను కొంచెం నాకు తెలిసిన టాపిక్స్ డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ గురించి కానీ, మార్కెట్ అప్రోచ్ గురించి కానీ, ట్రైనింగ్ ప్రొసీజర్స్ గురించి కానీ, ఎంపానల్మెంట్ గురించి కానీ నేను అడ్వైజ్ ఇస్తూ వచ్చాను. ఆయన కూడా స్క్రిప్ట్లెస్గా సిన్సియర్ స్టూడెంట్గా ఫాలో అవుతూ వచ్చాడు. దాంతో ఈరోజు 2 ఇయర్స్ కట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఆయన ఒక 600 స్టూడెంట్స్ని ట్రైన్ చేశాడు. 600 మందిలో ఒక 40 మంది తన సొంత ఇండస్ట్రీస్ పెట్టుకున్నాడు. ఈయన కన్సల్టెన్సీ ఇస్తున్నారు, వాళ్ళకి మెషిన్ సప్లై చేశారు, వాళ్ళ సేల్స్ ప్రమోషన్స్లో, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్లో, వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో తన వంతు తను చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి తన స్టోరీని షూట్ చేయడం జరుగుతుంది 2 ఇయర్స్ తర్వాత. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడక్కడ ఉంటే మన రాష్ట్రం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఈ సందర్భం నాకు శ్రీశ్రీ గారు రాసిన పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆ పాట గుర్తొస్తుంది. 2 రాష్ట్రాల ప్రజలు కూడా, యూత్ కూడా వచ్చే ఎప్పుడో అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి ఎదురు చూడకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడి తన సొంత ఇండస్ట్రీస్, ఫుడ్ సెక్టర్లో పర్టికులర్గా, ఫుడ్ సెక్టర్లో సోయా సెక్టర్ కానీ, మష్రూమ్ కానీ, ఇలాంటి చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఆన్లైన్లో అప్లై చేసే స్కీమ్స్ చాలా ఉన్నాయి. మీరు సొంత క్యాష్ తోటి కొంత బిజినెస్ స్టార్ట్ చేసుకొని కొంత ట్రాక్షన్ వచ్చిన తర్వాత, అంటే కొంతమంది కస్టమర్స్, 5, 10, 100 కస్టమర్స్ వచ్చిన తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అయితే అప్పుడు బ్యాంక్స్ రుణాలు ఈజీగా ఇస్తాయి. కానీ ఏమీ లేకుండా అసలు వర్కే స్టార్ట్ కాకుండా బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మీకు ట్రాక్ అయ్యే ఉండదు కాబట్టి బ్యాంక్స్ ఎవరు కూడా ఎన్ని స్కీమ్స్ ఉన్నా సరే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే వీడియోలో తన అనుభవాన్ని, ఎక్స్పీరియన్సెస్ని తను షేర్ చేసుకుంటున్నాడు. రాకేష్ ముంగిల్కర్ గారి ఇంటర్వ్యూ దీని తర్వాత ఉంటుంది. చూసి మీ ఒపీనియన్ని, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి. ట్రైనింగ్ ఎవరిని తీసుకొని మీ ఊళ్ళలో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ సోయా ప్రొడక్ట్స్ ట్రైనింగ్ తీసుకోదలుచుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి రాకేష్ గారిని అప్రోచ్ అయితే తను ట్రైనింగ్లో కానీ, ఎక్విప్మెంట్ కొనడంలో కానీ, సేల్స్ మార్కెటింగ్లో కానీ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ మీకు సేల్స్ సపోర్ట్ ఇస్తారు. ఈ అవకాశాన్ని మేమంతా వినియోగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్, దాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని, స్టార్టప్స్ని ఉద్యమాల్లో తీసుకొని 2 రాష్ట్రాల్లో అవకాశాలను అపారంగా నిర్మించాలి. అదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఉద్దేశము. ఈ విషయాన్ని మీరంతా గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. नमस्कार, मैं राकेश मुंगेलकर, परीक्षित फूड प्रोडक्ट से. हमारा ऑर्गेनाइजेशन मंगलाट हैदराबाद में है, जो कि तेलंगाना राज्य में है. हम सोयाबीन पनीर, जिसे टोफू भी कहते हैं, वो बनाते हैं. हमने 2017 में आर ओ प्यूरीफायर भी लगाया था, जो हम वाटर सप्लाई करते थे
इवेंट्स, फंक्शंस, शादी वगैरह वहाँ पे हम सप्लाई करते थे। बाद में हमें एक अपॉर्चुनिटी मिली जहाँ हमारे इवेंट ऑर्गेनाइज़र है जो कैटरर्स होते हैं, उन्होंने बताया हमें कि सोयाबीन पनीर के बारे में। और सोयाबीन पनीर की जब हमने रिसर्च किया तब हमें पता चला कि केंद्र सरकार भी इस प्रोडक्ट को ट्रेनिंग देती है। और तब हमने एमगिरी जो कि सेवाग्राम वर्धा में है वहाँ पे जाके मैंने बेसिक 3 दिन का ट्रेनिंग लिया। और ट्रेनिंग होने के बाद मैंने बहुत जल्दी मेरा अपना खुद का बिज़नेस शुरू कर दिया है। अभी मैं सोयाबीन पनीर मैन्युफैक्चर करता हूँ और साथ में ट्रेनर भी हूँ, जो कि मैं वीकेंड में अपने बैचेस चलाता हूँ। कोरोना शुरू होने से पहले 2019 दिसंबर में हमने इसी चैनल पे वीडियो अपलोड किया था। उसके बाद किसी यूट्यूब चैनल ने हमें एक और वीडियो बनाने के लिए बताया, तो अब हमने उस वीडियो को बना के हमने उनको दिया और इसी कारण हमारा ये बिज़नेस जो कि वायरल हो चुका है। और हमारे टोटल ऑल ओवर इंडिया से 70 मिलियन व्यूवर्स है। और इस कारण लोग हमारे से इंक्वायरी करते हैं, इसका अवेयरनेस क्रिएट हो रहा है और मार्केट भी बहुत अच्छा बन रहा है। जो कि डेमोंस्ट्रेशन हमारा देने का उद्देश्य है कि ज़्यादा से ज़्यादा एक छोटा किसान अच्छे से अपना बिज़नेस, अपना खुद का एंड प्रोडक्ट बनाए जिससे कि उसकी इनकम डबल हो जाए। जैसा कि मैं मेरा बिज़नेस शुरू करने के बाद मैं खुद का जो प्रिंट मीडिया है या ऑफलाइन मार्केटिंग है उस तरह से मैं अपने बिज़नेस को प्रमोट कर रहा था, जहाँ से मुझे लीड्स कम आ रहे थे। पर मैं इस चैनल पे आने के बाद मुझे डिजिटल मीडिया का महत्व मालूम पड़ा और मैं जैसे कि ये हमारे शिव कुमार सर से पूरी गाइडेंस ले लेके हर क्वार्टरली माइलस्टोन सेट करके मैं अपने गोल को रीच होते जा रहा था। तो अगर आपको अपना खुद का कोई स्टार्टअप लगाना है या बिज़नेस बढ़ाना है तो आप सोशल मीडिया का महत्व समझिए, और अगर आपको कोई नीड चाहिए तब आप इस चैनल को अप्रोच हो सकते हैं। जैसा कि सोयाबीन के कई प्रोडक्ट्स बनते हैं, जैसे सोया पनीर, सोया मिल्क, सोया सॉस और बहुत सारे। यदि आपको सोयाबीन पनीर के बारे में या सोयाबीन प्रोडक्ट्स के बारे में जानकारी लेना है तब आप हमसे डेमोंस्ट्रेशन अटेंड कर सकते हो, जो कि संडे के दिन 10 बजे से 3 बजे तक होता है। सोयाबीन प्रोडक्ट्स वीगन कैटेगरी में आते हैं। लॉकडाउन के बाद बहुत लोगों ने अपने हेल्थ के प्रति जागरूक होने के कारण बहुत सारे लोग वीगन बन गए हैं, और इसी कारण सोयाबीन प्रोडक्ट्स की भी डिमांड बढ़ी है। सोयाबीन पनीर के बिज़नेस के बारे में जानकारी चाहिए तो आप हमसे कांटेक्ट कर सकते हैं। सोयाबीन, अगर सिर्फ आप सोयाबीन दूध के बारे में ही सोचें तो इस दूध का भी डिमांड इतना है, इतना मार्केट हो सकता है, जो कि आप लोकल मार्केट, उसके बाद नेशनल मार्केट, या नहीं तो इसे एक्सपोर्ट भी किया जा सकता है। अगर आपको इसका पहले आपको लोकल मार्केट के बाद सर्टिफिकेशन के बाद जो क्राइटेरिया होता है वो अगर आप अच्छे से फुलफिल करेंगे तो आप इसे एक्सपोर्ट भी कर सकते हैं इस प्रोडक्ट को। सोयाबीन पनीर के बिज़नेस की जानकारी और उसके मशीन खरीदने के बारे में अगर आपको हेल्प चाहिए तो हम आपको हेल्प करते हैं। 1 साल तक का सपोर्ट देते हैं, आपको मशीन के पूरा इंस्टॉलेशन का सपोर्ट मिलेगा, सर्विस का सपोर्ट मिलेगा, ट्रांसपोर्टेशन का सपोर्ट मिलेगा, और कुछ भी जानकारी चाहिए तब आप हमसे संपर्क कर सकते हैं। मशीन खरीदने से पहले पूरी जानकारी दी जाती है, और मशीन खरीदने के बाद हमारा आदमी आता है, 2 दिन रहता है आपके पास, सारी जानकारी देता है, इंस्टॉलेशन करता है, फिर से वो ट्रेन भी करता है आपको प्रॉपरली, आपको आपका बैकअप तैयार करवाता है, अगर आपका कोई असिस्टेंट रहेगा उनको भी ट्रेन करेगा, और उसके बाद 1 साल की गारंटी भी होती है, 1 सर्विस फ्री भी होती है, ट्रांसपोर्टेशन हैसल फ्री आपके पास पहुंच जाती है मशीन, और उसके बाद भी कुछ रहता है तब भी आप हमसे कांटेक्ट कर सकते हैं। हम एनुअल मेंटेनेंस चार्ज भी लगाते हैं, और चाहिए तो आपको मार्केटिंग में भी सपोर्ट करवाते हैं, डिजिटल मार्केटिंग का कुछ प्लान चाहिए तो वो भी करवाते हैं, आपके स्टिकर प्रिंटिंग में हेल्प करवाते हैं, आपको सर्टिफिकेशंस में हेल्प करवाते हैं। आपको बिज़नेस के रिलेटेड कुछ भी जानकारी रहेगी तब आप हमसे संपर्क कर सकते हैं। मशीन्स आपको गति ट्रांसपोर्ट से ऑल ओवर इंडिया डिलीवर की जाती है। इसके बाद अगर आपको मशीन खरीदने से पहले प्रोजेक्ट रिपोर्ट चाहिए, जो कि आप DIC, MSME या नहीं तो कोई भी केंद्र सरकार की स्कीम जैसे PMEGP, ऐसे स्कीम्स में आपको जहाँ पे आपको सब्सिडी मिलती है या नहीं तो लोन में मदद होती है, वहाँ पे हम आपको प्रोजेक्ट रिपोर्ट बनाने में भी हेल्प करते हैं। हमारा सोयाबीन पनीर बिज़नेस लगाने के बाद जो जर्नी रही, 2 लॉकडाउन होने के बाद भी हमारा जो मार्केट था बहुत अच्छा क्रिएट हुआ है।
और इसके बाद भी जैसे हम जब लगाए थे हमें हमारे एरिया बनाना पड़ा था, लेकिन अभी वैसा नहीं है। जब हम जाते थे मार्केट में सोयाबीन पनीर कर तो वो उस टाइम में ये नया था, लेकिन अभी यहाँ पे हर जगह हर लोग को सब कुछ पता हो गया है टोफू के बारे में, सोयाबीन पनीर के बारे में। तो ये अपॉर्चुनिटी सही है, सही समय है। अगर आप सोयाबीन पनीर का बिज़नेस शुरू करना चाहते हैं तो आप हमसे संपर्क कर सकते हैं। इस वीडियो को देखने के लिए आपका धन्यवाद। जय हिंद।